आलू बुखारा चटनी तैयार చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. आलू बुखारा चटनी तैयार చేయడానికి కావాల్సిన పదార్థాలు आलू బుకారాలు 1 కప్పు, బెల్లం కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, కలొంజి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, నల్లుప్పు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సాచితం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం आलू బుకారాలు ఇలా గింజ లేకుండా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీని మనం మిక్సీ పట్టేసుకుంటామండి. సో దీని కావాల్సిన మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్క పలంగా కనిపించేటట్టు కూడా చట్నీ తయారు చేసుకోవచ్చు. ఓకే. సో అప్పుడు మనకి మిక్సీతో పని ఉండదా? ఆహా అవసరం లేదండి. ఓకే. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. सो नेक्स्ट पैन लो कुद्दिगा नून वेसुकोनी सो कुद्दिगा कलं चेयंडि. ओके. सो ई फ्लेवर बागुंटुंदि राजुगारी चट्नी की. अवुनंडि. अलागे कुद्दिगा सोम. ओके. సో ఇది కొంచెం మన వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. సో ఇది కొంచెం ఆ వేడి కొంచెం తగిలిన తర్వాత దీంట్లో సీజనింగ్ చేసుకోవాలి. ఓకే. బెల్లం. ఓకే. అలాగే కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా నల్లుప్పు. ఓకే. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అంటే వేయించిన జీలకర్ర పొడి. ఇది దేంతో కాంబినేషన్ బాగుంటుంది రాజు గారు? స్నాక్స్ తో బాగుంటుంది. అలాగే పరోటాలు అలాంటి మనం చేసుకున్నప్పుడు వాటితో కూడా తీసుకోవచ్చాం. ఓకే. రైస్ లో కూడా తినొచ్చా? దానికన్నా కూడా కొంచెం పరాటాలో స్నాక్స్ పరాటాల స్నాక్స్ కూడా ఎక్కువ బాగుంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకు కొంచెం దగ్గర దగ్గరగా కట్టమిట్టా చట్నీ టైప్ లో ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే ఆలు బుకారా టేస్ట్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. ఓకే. సో ఇది నిలవ ఉంచుకుంటా రాజు గారు? నిలవ ఉంటుందండి. అంటే దీంట్లో మనం నీళ్ళు ఏం వాడట్లేదు కదా. అవును. సో ఆ ఫ్రూట్ లో ఉన్న ఆ జ్యూస్ ఏ మనకు దీంట్లో సరిపోతుంది. అది నిలవ ఉంచుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? 2-3 నెలలు ఉంటుందండి. సో గాజు సీసాలో వేసేసి మనం పొడిగా చేసుకొని సో దాంట్లో పెట్టేసుకొని మనం ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాం. కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఓకే. సో అప్పటికప్పుడు వాడుకుంటాం అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అది యాడ్ చేసి కొద్దిగా లూజ్ చేసుకోవచ్చండి. అల్లం చట్నీ అలాగే మనం గట్టిగా చేసుకొని పెట్టుకుంటాము. వాడుకునేటప్పుడు కొంచెం నీళ్ళో ఏదో వేసుకుంటాం. చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఇది కూడా చేసుకోవచ్చు. మొత్తంగా కాకుండా ఆ పూటకి మనం ఎంతైతే వాడుకుంటామో అంత తీసేసి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం మనం బెల్లం కూడా వేసుకున్నాం. అది కూడా మనం కొంచెం ప్రిజర్వేటివ్ లా పనిచేస్తుంది. ఓకే. సరిపోతుందండి మనకు. సో అంతేనా రాజు గారు? తాలింపు అవి ఏమి వేయాల్సిన అవసరం వేసుకున్నాం కదా కలొంజి, తర్వాత మనం సోంపు, అది సరిపోతుంది. సో ఇది ఒక ప్లేట్ లో పెట్టుకుని ప్లేట్ గార్నిష్ చేద్దాం అండి. ఓకే రాజు. కీరా అలాగే క్యారెట్. సో ఓవల్ షేప్ లో కట్ చేస్తున్నాను. సో హార్ట్ షేప్ లో వస్తుందా? అవును. ఆలు బుకారా చట్నీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. ఆలు బుకారా చట్నీ తయారు చేసే విధానం.
ముందుగా ఆలు బుకారాలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కలుంజి సోంపు వేసి వేయించాలి. దీనిలో ఆలు బుకారా పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత బెల్లం కారం ఉప్పు నల్లుప్పు జీలకర్ర పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే ఆలు బుకారా చట్నీ రెడీ.